అధ్యక్ష, ఇంతకుముందు ప్రభుత్వాలలో మనం అంతా చూసాం, ఇంత కూడా గాల్లో మాటలు, ఇంత ఏం చెప్తా ఉన్నారో ఏం చూపిస్తూ ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. గ్రాఫిక్స్ అట్టే ఉండేటివి, ఆ మాటలు అట్టే ఉండేటివి. అదిగో మైక్రోసాఫ్ట్ అనేవాళ్ళు, అదిగో బిల్ గేట్స్ అనేవాళ్ళు, అదిగో బుల్లెట్ ట్రైన్ అని చెప్పి అనిపించే మాటలు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు అధ్యక్ష. కానీ అధ్యక్ష, నా నడక మాత్రం నేల మీదే అధ్యక్ష. నా ప్రయాణం మాత్రం సామాన్యులతోనే అధ్యక్ష. నా ప్రయాణం మాత్రం పేద వర్గాలతోనే అధ్యక్ష. నా యుద్ధం అధ్యక్ష పెత్తందారులతోనే అధ్యక్ష. నా లక్ష్యం అధ్యక్ష పేదరిక నిర్మూలనే అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, నా ఎకనామిక్స్ వేరే అధ్యక్ష. అధ్యక్ష, పేద కుటుంబాలు బలపడితేనే అధ్యక్ష పేద కులాలు బాగుంటాయి అధ్యక్ష. పేద కుటుంబాలతో పాటు పేద కులాలను బలపరిస్తేనే, వారికి అన్ని సాధికారతను ఇస్తేనే సమాజం బాగుంటుంది అధ్యక్ష. సమాజంలోని అన్ని ప్రాంతాలను బలపరిస్తేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అధ్యక్ష. ఇది నేను నమ్మాను, ఆచరించాను, ఫలితాలను చూపించాను అధ్యక్ష. ఇదే నా ఎకనామిక్స్, ఇదే నా పాలిటిక్స్, ఇదే నా తండ్రిని చూసి నేను నేర్చుకున్న హిస్టరీ అధ్యక్ష. ఇవన్నీ కలిపితేనే మీ జగన్ అధ్యక్ష. అధ్యక్ష, ఇన్ని విప్లవాత్మక మార్పులు చేసిన ప్రభుత్వం, ఇంతగా పేదవారికి తోడుగా ఉన్న ప్రభుత్వం, ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసిన మనందరి ప్రభుత్వం, సామాజిక న్యాయం, మహిళా న్యాయం, రైతన్నలకు న్యాయం, వీటిని అన్నింటినీ కూడా దైవ కార్యాలుగా భావించి నిబద్ధతతో అడుగులు వేస్తూ ఉన్న మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఎప్పటికీ చల్లగా ఉండాలని కోరుతూ మీ ద్వారా ఈ సందర్భంగా ఈ చర్చను ముగిస్తా ఉన్నాను.